హాయ్ ఫ్రెండ్స్, మాది సోమారం గ్రామం, నేను చేతమండలం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్డు అనేది సోమారం నుంచి చిల్లెపల్లి వరకు చాలా అధ్వానంగా ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డుపై నిత్యం కొన్ని వందల వాహనాలు అటు ఇటు ప్రయాణం చేయడం జరుగుతుంది. స్కూటర్స్ కానీ, అట్ల మీద పని పెట్టేటట్టు కానీ, నిత్యం మిరాలగూడెం పనుల మీద వెళ్ళేటోళ్ళు కానీ, ట్రాక్టర్స్ రోడ్స్ కానీ, వ్యవసాయ సంబంధించినటువంటి ఎరువులు తెచ్చుకోవడం కానీ, ఈ విధంగా ప్రతి ఒక్క పని కోసం సోమవారం నుంచి మిరియాలగూడ వరకు ప్రజలు అనేది చాలామంది వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ రోడ్డుపై గత 2-3 సంవత్సరాలుగా ఈ రోడ్డు అనేది తూమి కంకర తేలి మనుషులు నడవడానికి కూడా ఆస్కారం లేకుండా ఈ విధంగా బురదతో నిండి వర్షం వస్తే చిత్తడి చిత్తడిగా మారి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు వెళ్ళాలన్నా కష్టం, బండ్లు వెళ్ళి పోవాలన్నా కష్టం, బాట మీద నడుస్తున్న వ్యక్తులపై బురద పడడం బండ్లు వెళ్తున్నాయి. అదేవిధంగా ఆటో అనే సీట్పై కింద పడిపోవడం, కొన్ని 2 బండ్లు వచ్చినప్పుడు ఆ బండ్లన్నీ పక్కకు తప్పించబడడం, చాలామంది అద్దె మీద పండ్లు పెట్టే వాళ్ళు బండ్ల మీద పోయి చిత్తటి నెలలో కింద పడి కాలు చేతులు తిరగడం వల్ల చాలా ఇటువంటి సందర్భాలు అయితే చాలా జరిగినాయి. అదేవిధంగా రైతులు పండించిన ఓడ్లని మార్కెట్ తీసుకుపోయేటప్పుడు ఈ కుంటలలో ఆ టైర్లు అనేవి పంచర్ కావడం రావడం, అదేవిధంగా ఊట్ల లోడ్స్ అనేవి ఈ గుంటలలో ఉన్న స్లిప్ అయి ఊట్లని కింద నేల రాలి రోడ్డు మీద పడిపోవడం, ఈ విధంగా చాలా సమస్యలతో ఈ రోడ్డు అనేది చాలా అధ్వానంగా తయారైపోయింది. ఇప్పుడు మేము చూస్తున్నాం ఫ్రెండ్స్, చాలా గుంటలు మురికి గుంట బండ్లు వెళ్ళిపోతున్నప్పుడు ఆ వాటర్ అనేది ప్రెషర్కి ఆ రోడ్డు ఇంకా ఖరాబ్ కావడం, అదేవిధంగా నడిచే వాళ్ళకి ఇబ్బందిగా ఉండడం, అదేవిధంగా గుంటలు అనేది రోడ్డు గుంటల మీద పడిపోవడం, ఈ విధంగా సోమవారం నుంచి పెళ్లి వరకు చాలా అధ్వానంగా తయారైంది. ప్రజలు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా పెద్ద పెద్ద గుంటలు, ఆ గుంటలలో వర్షం నీటిలో బండిని క్రాఫ్ చేయబోయి చనా బండ్లు అనేవి జరిగింది. ఇప్పటికైనా మన హుజూర్నగర్ ఎమ్మెల్యేటువంటి చానంపూడి సైదిరెడ్డి గారైనా, అదేవిధంగా సైరెడ్డి గారు వరకు ఈ విషయం వెళ్ళాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు ఈ విషయం వెళ్ళేటట్టు అందరూ షేర్ చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకరించి ఇది ఈ వీడియోను ఎంతవరకు మీరు షేర్ చేసి 10 మందికి ఇలా విధంగా సైదిరెడ్డి వారు సైదిరెడ్డి చానపూడి సైదిరెడ్డి దగ్గరికి, అదేవిధంగా ఇంత రిచ్ అయితే అంత తొందరగా మనకి చిల్లెపల్లి టు సోమవారం రోడ్డు అనేది తొందరగా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి దృష్టిలో ఇది ఆలోచించుకొని మనకు మనంగా మనం ఈ సమస్యను మన దృష్టికి తీసుకెళ్తే మనకి ఎందు కొంత కాంట్రాక్టర్ కూడా మనకు కాబట్టి ప్రతి ఒక్కరు హృదయంతో మీకోసం మన కోసం ప్రతి మీడియాలో కూడా వెళ్ళేటువంటి ప్రజలు, ఆటో వాళ్ళు, బైక్స్ అయితేంది, ఈ విధంగా బస్సు తిరగడానికి అయితేంది, ఈ రోడ్డు బాగుపడితే బస్సు ఆటోలైనా టయానికి వెళ్ళి టయానికి రావడానికి, ఈ విధంగా పెద్ద పెద్ద గుంటలు చూడండి ఎలా ఉన్నాయో, ఈ గుంటలలో పడే మనుషులు ఈ విధంగా మీరు ఒక మన రోడ్డు అనే దృష్టితో ఆలోచించి ఈ యొక్క యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ వీడియోని దాదాపు సైరెడ్డి దగ్గర సైరెడ్డి కూడా ఈ వీడియో అందరం ట్రై చేద్దాం. అందరికీ ఒక్కసారి వినపతి చేస్తున్నాను, ఇది మన రోడ్డు, మన రోడ్డు మనం వాడేస్తాయి, మన రోడ్డుకి బాగుపరచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో వల్ల నష్టాలను మీకు తెలియజేస్తున్నాను. మనకి రైతులకి ఓటలు సుఖి రావడం అయితే ఒక వ్యవసాయ ఎరువులు అయితే ఈ విధంగా రావడం వచ్చినప్పుడు పండ్లు ట్రాక్టర్స్ స్లిప్ ఎక్కి పడిపోవడం కానీ ఈ గుంటలలో పంచడం జరుగుతుంది. మనకి పని మీద వెళ్ళేటోళ్ళు ఉంటారు, అంటే ఈ విషయాన్ని షేర్ చేయండి, చేస్తారని అవన్నీ అందరికీ షేర్ చేస్తానని అనుకుంటూ మీ అభిమానంతో మీ అశోక్ కుమార్. ఈ విధంగా మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎమ్మెల్యే వారి దగ్గరికి, అదేవిధంగా మన ఎంపీడీసీ ఎమ్మెల్యే గారి దగ్గరికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి, మన ఎంపీ గారి దగ్గరికి ఈ విధంగా చేసి మన రోడ్డు మనం బాగుపరుచుకున్నాం. ఈ విధంగా పెద్ద పెద్ద గుంటలతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద నడిచేట వాళ్ళు కావచ్చు, మళ్ళీ మీద వెళ్ళే కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇది చాలా హానికరంగా ఉంది. కాబట్టి
ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ వీడియోని ఎంతవరకు షేర్ చేస్తే అంతవరకు మనం ఈ రోడ్డు తయారవుతుంది, మనం కూడా ఎంత సేఫ్లో మనం గమ్య స్థానానికి చేరుతుంది, తొందరగా చేరుకొని మన యొక్క పనులు ముగించుకొని రావచ్చు. ప్లీజ్ విధంగా షేర్ చేయండి. ప్లీజ్ చెప్పినట్టు థ్యాంక్ యూ. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.